చెప్పాడా? ఏం చెప్పట్లేదు సార్. థర్డ్ డిగ్రీ వాడారా? వాడాం కానీ ఏం చెప్పట్లేదు సార్. అంటే వాడి చేత చెప్పించడం మీ వల్ల అవ్వలేదన్నమాట. వస్తున్నాను రా. తప్పగా ఏరా, ఎస్పీ గారి మనమడ బంగారం పొగతాడు కొట్టేసి అంత గొప్పవాడి అయ్యావరా? దాని ఖరీదు ఎంతో తెలుసురా? 2 లక్షలు. 2 లాక్స్. ఏంట్రా ఆ లుక్స్? ఏంట్రా నాకు తెక్కరేగిందంటే దీనిలో ఉన్న 6 బుల్లెట్స్ నీ కడుపుని జల్లెడా జల్లెడి చేసేస్తాయరా. తీరమొల్తాడు. నేను ఆ మొల్తాడు అడిగితే నీ మొల్తాడు ఇస్తావేరా? కొట్టండి సార్, కమాన్ కొట్టండి. కిల్ మీ సార్. నేను కొట్టను, ఏకంగా తుపాకీతో కాల్చేస్తాను. మీరు నన్ను కాలుస్తారు. ఓకే సార్, మీ వెనకాల నుండి మిమ్మల్ని కాలిస్తే అసలు బుల్లెట్లు ఉన్నాయరా? తెలుసు. పోలీస్ ఆఫీసర్ని కాలిస్తే ఉరేసేస్తారా? ఆ విషయం కూడా తెలుసు సార్. దొంగ దొరికాడు సార్. దొరకడానికి నేను ఏమన్నా రూపాయి వెళ్ళినా పట్టుకున్నాడు సార్. మొల్తాడేరా? అదముతుంటేనే మధ్యలో వచ్చి పట్టుకున్నాడు సార్. మీ వాటా, మీరు తీసుకున్న వాటా నాకు ఇచ్చేయండి సార్. మందుకు టైం అయింది. ఇన్ లోపల తీసి కొలబడి పట్టదు. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు, మహాత్ముడు మర్జన్లు చేయడు, ఈ ఖాళీ చోరీ చెప్తే విన్నావా? వినలేదు. అందుకే నీకు కఠిన శిక్ష విధిస్తాను. ఈ దెబ్బతో హిట్ లిస్ట్ లో వచ్చేస్తావు. ఈ విషయం మూడో కంటి తెలిస్తాను ఉద్యోగం పోద్రా. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదురా. అక్కడ రెండు రెండు లుచ్చా డాక్టర్ గారు. నా పేరు లుచ్చా కాదండి, లూచా లుక్కాపురం చక్రవర్తి. మనకి అమ్మతగా ఉందే, నేను గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్నాను. నా పేరు బచ్చా, అంటే బక్కి నేను చలపతి. చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నాను. ఏదో టైప్ లేరా, ముందు ఆ వైపు చూడండి. ఏమైంది? బుల్లెట్లు మింగేసాడు. బుల్లెట్లు మింగేవా? అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి, రియాక్షన్ అవుతుంది మానేశా. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్కొడతావురా నువ్వు. రే, 6 బుల్లెట్లు మింగాను రా. 6 బుల్లెట్లతో 7 చెరువులు నీళ్ళు దాగిస్తాను రా. జీవితం అంతా నడిపిస్తాను రా. ఏంట్రా నువ్వు నన్ను? సార్ సార్ సార్, మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అంత తెరవడం అవసరం లేదు. కొద్దిగా తెలుస్తే చూడండి, కొద్దిగా తెలిసినా పెద్దగా తెలిసినా ఆన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు పోయా. సార్, దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. చేసేయండి. నేను చేయించుకోను. ఏంట్రా ఆపరేషన్ చేయించుకోను అంటావు? ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి, మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు. మాత్రం మింగ నాకు అలర్జీ. ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లు అలా బయటకు వస్తారా? ఆపరేషన్ చేయించుకోవాలి సార్, నాకు కుదరదు. నేను చేయించుకోను. నేను చేయించుకోవాలి. బాడీ మొత్తం కోసం పారేసి బుల్లెట్లు బయట తీసుకొస్తారు. మీరు ఊరుకోండి, మీతో కొంచెం మాట్లాడి పోనుంది, అలా రండి. నేను మాట్లాడు. మీరేం వర్రీ కాకండి సార్, నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను. అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి. అవి దేంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా చూడండి, లేకపోతే మింగడం. అప్పుడు చూడండి, బుల్లెట్లు ఒకటి పిస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి. బుల్లెట్లు ఎందుకు మింగారు సార్? నీ పేరేంటి? బచ్చా. బచ్చా అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా. నేను బుల్లెట్లు ఎందుకు మింగుతాను రా? మింగినట్టు యాక్ట్ చేశా. ఎందుకు చేశారు సార్? ఒరే, నిన్న దొంగని బంగారు మొలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా. బాధపడకండి సార్, వాళ్ళు అత్తే సార్ ఒక రోజు నేను కంపెనీలో దొరికారని 3 రోజులు లోపలేశారు సార్. సరదాగా మనం కంపెనీకి వెళ్ళడం సాధమే కదా సార్? నేను సార్. రే, నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే వీడికి ఇస్తానరా కిక్. మామూలు కిక్ ఇవ్వనరా. కొద్దిగా సార్, లైఫ్ అంతా ఇస్తా. ఇస్తావా? ఇస్తాం సార్. ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఐఎమ్ సారీ. వంటింట్లోకి వెళ్ళి పెట్టుకుతాగండి. ఏం చేస్తా? చంపేస్తా. మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే, తుపాకీ చూపిస్తే గానీ లొంగి రావా? కాఫీ పెట్టావా? చంపండి.
అలా చూస్తారే ఎన్కౌంటర్ చేయండి, దాంట్లో ఉన్న ఆరు గుండ్లు నా గుండెల్లో దూసుకుపోయేలా కాల్చండి కాల్చండి. సార్ సార్, మీరు పిస్టల్ తెంచుకోండి, అట్టాగే కట్టించండి అమ్మా, మీరు అట్టాగే ధైర్యంగా ఉండండి. దాన్ని కాదురా, నిన్ను ముందు చంపేస్తాను, పోయి జీవితం ఉండవు. ఈవేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే. ఇరగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది, ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికిలాగా ఏడిచింది. ఏం చేస్తున్నావురా, పాలు చెప్పి పెంచైపోయిందిరా, ఇరగ కొడతా, చెప్పు తీసి కొడతా. నేను పాడు అడుగుతున్నాడు, తెస్తాను పో, నాకు ఇవ్వండి సార్, నేను తీసుకెళ్తా, తెస్తాను పో. చేద్దావా, ఇవ్వండి ఖాళీ గారి పాలు. ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయండి? పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా? అవును. ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాల? ఆవు పాలు నేను తాగుతా, పులి పాలు తాగుతా. పులి పాల? పులి పాల అంత ఆశ్చర్యపోతున్నావండి, నేను పులి పాలే తాగుతాను. మనం ఉన్నది టౌన్ లో, అడవిలో కాదు. టౌన్ లోనా అడవిలో కాదా? నేను వెళ్ళిపోతా. పులి బిర్యానీ, పులి పాలు రేపు అరేంజ్ చేస్తాను, ఈ వేళకి దీంతో అడ్జస్ట్ ప్లీజ్. అయితే నువ్వు పని చేయి, నువ్వు పులి అరిచినట్టు డిటిఎస్ సౌండ్, ఆ సౌండ్ వింటూ నేను తాగుతా. పులర్చినట్ట ఆశ్చర్యపోతున్నా అరవా, నేను వెళ్ళిపోతా. ఏంటి సార్ పుల్లంగా అరవచ్చు కదా అంట సరిపోద్ది. కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా, పులి రేంజ్ వేర్రా. పులి ఎలా అరుస్తుంది తెలుసా? ఇప్పుడు పుల్లారు ఏంటండి, ఏమైంది? ఇప్పుడు వస్తా, ఇప్పుడే వస్తాడంట, సాయంత్రం దాకా రాడు. రే చూసావురా, ఆ టాబ్లెట్ వేసిన పాలు తాగితే నేను ఏమైపోయి ఉంటారా? ఆడ ప్లేస్ లో మీరు ఉండవరండి. హలో. నేను సార్. రే వచ్చిందా? రావడం కాదు సార్, ఆయనకి అమ్మాయి కావాలంట. అమ్మాయా? అమ్మాయేట్రా? అమ్మాయే సార్, మీరు అర్జెంట్ గా వెళ్ళి మిస్ మల్లీ దగ్గర తీసిరండి. రే నేనేం బ్రోకర్ ఏదో అనుకున్నావా? ఎదురుకుండా ఉంటే షూట్ చేసి పారేసేవండి. ఏంట్రా ఏమంటున్నాడు? చంపేస్తాను అంటున్నాడు. మొత్తం బుల్లెట్ తీసుకుని వెళ్ళిపోతాను చెప్పు. సార్ బుల్లెట్ లో సహాయ వెళ్ళిపోతాను అన్నాడు, మీ ఇష్టం, తర్వాత మీకు ఉద్యోగం ఉండదు, ఆలోచించుకోండి. తప్పుతుందా? నిండా ములిగా చెల్లేటి. అలాగే వాణ్ణి నువ్వు కౌగిలించుకున్న వెంటనే ఈ డ్రింక్ వాడి నోట్లో పోసేయాలి. ఓకే బాస్. చూసారా ఆడెంత ప్లాన్ వేసాడు, ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు. మడతలు 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 మడత పడిపోతాడు. నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది. ఇది మనిషా పర్వతం? మనిషే. ఆడా మగ? ఆడే. పేరు మల్లెతీగ, ప్లేస్ బోరబండ. మల్లెతీగ బోరబండ. శభాష్, ఇది నచ్చిందా? నచ్చింది. ఏ అంత నచ్చిందా? అయితే ఓ పని, నాకు మాదిరిగా ఉంది కాని మిస్ మల్లెతీగ, యు డూ వన్ థింగ్. టెల్ మీ బాస్. ఒకసారి సీగారిని గట్టిగా కౌగులించుకో. నన్నా? నన్న అంటా ఉంటాయా? మీరు ఒకసారి కౌగులించుకుంటే చూద్దాం ఉంది, నీకు ఇష్టం లేదా చెప్పు. సార్ ఏ సార్ కౌలించుకోండి, ఆయన ఏమన్నారు? కౌలించుకోండి అన్నారు, దానికైపోతే ఇదే పోతారా? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, రేపు మీ ఉద్యోగం కాస్తా గోయిందా? అమ్మాయి ఆయన అమ్మాయి ఇక్కడ ఎలా అంటాడు కానీ, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, ప్రొసీడ్ అయిపో. నాకు తాగించేవిటే పోయమన్నారు. ఇక్కడి సార్, ఇటు కాదు బాత్రూమ్ అట్టుంది. ఈ దెబ్బతో ఆడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా? కళ్ళు తెరచి కన్నరా, సత్యం వళ్ళు మరచి వినరా. ఏం వినరా, నాకు బీరు వాసనే పడదు, నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది. మంత పెట్టుకుంటే అంతేనండి, బీరేంటి పాయిజన్ కూడా తాగాల్సి వస్తుంది. అంత ఆశ్చర్యపోకర్లేదులేండి బాబు, అన్నది ఓకే చూడు, నా చేతితో ఇస్తున్నాను తాగు. అలాగే. ఏంట్రా గోడ మీద గుర్రాలు బొమ్మలు ఉండాలి కదా, గాడిద బొమ్మ పెట్టారేంటి? అవునండి, గాడిద బొమ్మ. గుర్రాలే గుర్రాలే, నువ్వు సరి చూడలేదు. అబ్బాయి గుర్రాలు కదండి, గాడిదలు. ఇదేంటి పిడేలి బొమ్మ వేణుంది ఇక్కడ? ఎక్కడ వెనక్కి చూడు. వీణా దాని ఉందిలేండి, బొమ్మలు ఎట్టుంటే ఉంది, తాగేద్దాం. చీర్ చెప్పండి, తాగేద్దాం. కుక్క ఏంట్రా గోడ ఎక్కింది? అవునండి. కుక్క ఏది? కుక్క గోడ ఎక్కడ పెట్టి సార్? కుక్క తీసుకోండి సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేర్స్. ఏంటి సార్, ఏమైందండి? వన్ మినిట్ లో. అరే ఏమైంది సార్? అరే ఏమైంది సార్? ఏదో డిఫరెన్స్ వచ్చినట్టు ఉన్నాయి. బాత్రూమ్ అటైపోయింది, వెళ్ళండి. వన్ మినిట్ లో వస్తాడండి. ఒక గంట దగ్గర రాడండి బాబు. ఏ జన్మలో ఏ పాపం చేసామో పెళ్ళం పెట్టడం వదిలేసుకుని ఈ ఏదో. అర్రే ఏంట్రా ఇది? కాళీగడేడి కాళీగడేడ్రా? నా కాళ్ళు చేతులు కట్టి పారిపోయాడు సార్. ఎక్కడ పారిపోయాడు? అడ్రస్ చెప్పి పారిపోతారా సార్? ఎవరైనా ముందు కట్లు ఇప్పండి సార్. ఈ కాళీగడి దెబ్బకి నా కాశీయాత్ర తప్పేటట్లేదు. కొంప తీసి బుల్లెట్ల విషయం ఎవరికని చెప్పేస్తాడేమో. హలో సార్ 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 సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేసాడు సార్. షట్ అప్. పారిపోతే పట్టుకోలేము అనుకున్నావా? నీ వల్ల నాకెంత ఖర్చు అయిందో తెలుసా? ఎంత ఖర్చు అయింది సార్? 75,000. నేను ఇచ్చేస్తాను, నన్ను వదిలేసాను సార్. నో, నాకు కావాల్సింది డబ్బు కాదు, బుల్లెట్. ఎందుకు సార్? నీకు పుల్లిపాలు కావాలరా? కమియా రా, రారా. నీకు బీరి కావాలా? అమ్మాయి కావాలా? నీ వల్ల నేను ఎంత నరకం అనిపించానో తెలుసురా. ఇప్పుడు నీకు స్వర్గం చూపిస్తా. ఈ ఆముదం నీ చేత తాగించి బుల్లెట్లతో పాటు బ్లడ్ కూడా బయటికి తెప్పిస్తా. రే, నేను పడుకోబెట్టి నోరు సాగ తీసి ఆముదం పోయేదా? ఆముదం పోయేదా? వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, మీకు దండ పెడతాను సార్. ఇదిగోండి సార్ మీ 6 బుల్లెట్లు. సార్, నేను దొంగతనం చేయకపోయినా సరే నా మీద దొంగతనం అభియోగం మోపి నన్ను కొట్టారు కాబట్టి నేను తట్టుకోలేక బుల్లెట్లు మింగకపోయినా మింగిన అటాక్ చేశాను సార్. సార్, నాదో చిన్న రిక్వెస్ట్ సార్. నాలాంటి అమాయకులు వదిలిపెట్టండి సార్, దొంగల్ని మాత్రం వదిలిపెట్టదు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ 2 సార్లు చెప్పాను, ఇప్పుడు 3వ సారి చెప్తున్నాను. ఇది మామూలు జాతర కాదు, తరంగరాయుడు గారి జాతర. నడుమరాయుడు గారి కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలిగినా మీ తోలు తీసేస్తారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయండి. ఆ తక్క సరిగ్గతి తక్క ములక్కాడదే. నువ్వేంటే క్యాబేజీ పెట్టుకు చూస్తున్నావు ఏంటి? ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? చెంతం. వీళ్ళకి కావలసిన సరుకులన్నీ సమకూర్చారా? చెంతం. చూడండి, ఇది మామూలు సంబరం కాదు, మా ముత్తాత సురంగరాయుడు గారి. అయ్యా, ఎన్నిసార్లు చెప్పాను? 3 సార్లు అండి. సరిపోద్దు కదా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నీ పని నేను చెప్తాను రా. ఆగరా, ఇంట్లో గొడుగు ఎందుకురా? ఆడికి బుద్ధి లేకపోతే లేదా? ఎవడరా మాట్లాడదయ్యగారినే?